క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా సేవాదళ చైర్మన్ జితేందర్ నేతృత్వంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కుమార్ రావులు తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారంటూ జగ్గారెడ్డి అన్నారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని చెప్పుకొచ్చారు. గాంధీ కుటుంబమని, రాజకీయంగా లేకుండా మోదీ కుట్రలు చేశారని ఆరోపించారు. కానీ ప్రజలు ప్రతిపక్ష నాయకుడే రాహుల్ గాంధీని కూర్చోబెట్టారని చెప్పారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెట్టిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రధానిగా కూర్చోబెడతారంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి కులాలు మతాలు అందరూ అన్నదమ్ములుగా ఉండాలి. ప్రాంతాలు ఒక ప్రాంతం, ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒక భావనతో, ఒక ఆలోచనతో మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనలను అమలు చేసే పద్ధతిలోనే మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర, దాదాపు 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర, తర్వాత 4000 కిలోమీటర్లు భారత్ న్యాయయాత్ర చేయడం జరిగింది. ప్రజల మధ్యలోకి వెళ్లిరు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కళ్ళ కళ్ళలను మళ్ళీ ఈ రోజున్న రాజకీయ పార్టీ మరి ఏ ఇవాళైతే ఏ రకంగా అయితే వాళ్ళ అధికారం కోసము ఈ రోజు మరి మనలో మనకు గొడవలు పెట్టి వాళ్ళ అధికారం కోసం ఏ రకంగా చెక్కాలని చూస్తారో దాన్ని రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ మార్గంలో హింసకు అవకాశం ఇవ్వకుండా హింస మార్గంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను ఇప్పుడున్న యువతకు మరి ఇప్పుడున్న ప్రజలకు అందరికీ తెలిసే విధంగా వారి యొక్క జోడో యాత్ర కొనసాగుతూ చేయడం జరిగింది. ఒక విషయాన్ని గమనించాలి, ఆ 1942 కానివ్వండి, 47 స్వతంత్ర టైంలో, క్విట్ ఇండియా టైంలో కానివ్వండి, ఈ రోజు పరిపాలిస్తున్న ఎవరైతే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గాని, అమిత్ షా గాని, వాళ్ళ నాయకులు ఎవరు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో వాళ్ళు ఎవరు కూడా నన్ను అనుకుంటున్నప్పటికీ వాళ్ళు పుట్టలే. ఈ రోజు మాట్లాడతారు, మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు, కుట్ర చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారి మీద కుట్ర చేస్తున్నారు దేశ స్వాతంత్రం కోసం.